ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ్ నమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించినా నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన యథార్థమైనటువంటి ఘటన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో ఆధ్యాత్మిక సేవలు చేసుకునే భాగ్యాన్ని నాకు ఆ దత్తప్రభు సాయినాథుడే కల్పించాడు ఎందుకంటే బాబావారిని నేను దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఆయన కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా బాబా గారు ఉన్న టైంలో నేను ఉండలేకపోయానని చెప్పేసి బాబా నా చేత ఏమైనా ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైవపరమైనటువంటి కార్యక్రమాలు చేయించమని ఆయన ఎంతో ప్రాధాయపడ్డాను తర్వాత కలియుగంలో మన కోసం దివిరండి భూమికి దిగి వచ్చినటువంటి గొప్ప భగవంతుడు భగవత్ స్వరూపుడు సాయినాథుడు ఆ సాయినాథుడే మన కోసం వచ్చాడు కాబట్టి తత్వాన్ని దశ దిశలా విస్తరించాలి వ్యాపింపజేయాలి చేయాలి అటువంటి సాయితత్వ ప్రచారం చేయాలంటే నా మనసు చాలా ఊ ఊర్లు ఊరుతూ ఉండేది సాధ్యమైనంత వరకు నేను భక్తులతో నా చెప్పడం వారి లీలో పంచుకోవడం చేస్తూ ఉన్నాను ఈ క్రమంలో భగవంతుడి అనుగ్రహంతో సాయి తత్వాన్ని కూడా చాలామంది భక్తులకి విస్తృతంగా ప్రచారం చేసి వారు కూడా సాయిబాబా వల్ల ప్రయోజనం పొందాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఈ క్రమంలో అనుకోకుండా భగవంతుడి దయ వల్ల అనేక రకాల ఆధ్యాత్మిక సాయి తత్వ ప్రచార బా కార్యక్రమాలను నేను నిర్వహించడం జరిగింది అనేక సత్సంగాలు నిర్వహించడం పారాయణాలు నిర్వహించడం తర్వాత సాయికి సంబంధించినటువంటి ఒక సమ్మేళనాలు నిర్వహించడం సంకీర్తన పనులను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా నా జీవితంలో కొనసాగుతూ ఉన్నాయి అనుకోకుండా ఒక బహుతమైనటువంటి కార్యక్రమం ఒక కార్తీక మాసంలో బాబా అనుగ్రహంతో ఒకటి నిర్వహించడం జరిగింది అది నా జీవితంలో చాలా ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చింది అది సాక్షాత్తు సాయినాథుని అనుగ్రహంతోనే ఆ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం ఏంటంటే శ్రీ షిరిడీ సాయి బహుగడ లక్షదీప మహాసంజాహారతి అయినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం ఆ కార్యక్రమానికి ప్రధానంగా బాబా వారు ఒక గొప్ప సాయి అంకిత భక్తుడిని తా ఎంచుకున్నారు పిచ్చుక్కల కట్టిన లాగిన విధంగా సాయి అంకిత భక్తులు సాయి యొక్క సాధనలో అగ్రగామిగా ఉంటూ ఉంటూ సాది సాయి ఉపాసకుడిగా ఉంటూ సాయి ప్రవచనకర్తగా ఉన్నటువంటి గొప్ప సాయి తత్వవేత్త అయినటువంటి శ్రీమాన్ శ్రీ సాయి శ్రీనివాసు గారికి ఆ సంకల్పం కలగడం ఆ సంకల్పం కలగడంతోనే ఒక కార్తీక మాసంలో ఈ యొక్క కార్యక్రాన్ని ఒక లక్ష మందితో సాయి భక్తులతో కూడి ఒకేసారి ఈ యొక్క దీపాలని వెలిగించడం తర్వాత హారతిని అందరూ కూడా శ్రావ్యంగా పాడాలనే సంకల్పం జరిగింది ఆ విషయాన్ని సాయి శ్రీనివాస్ గారు తన సఖచరులైనటువంటి ఆధ్యాత్మిక సాయితత్వంలో ఉన్నటువంటి నాకు తర్వాత ఆదిపూడి సాయిరాం గారికి తర్వాత రంగారావు గారికి ఆలూరు గోపాలరావు లాంటి పెద్దలకి ఈ విషయాన్ని చెబితే మేము ఎంతో ఆనందంతో చాలా సంతోషంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని వారిని ఎన్నుతెట్టాము ప్రోత్సహించాము సాయి అనుగ్రహం వల్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారికి సహాయ సకరాలకు అందించడానికి మనం మేమందరం కూడా అంగీకరించాము ఈ క్రమంలో ఒకరోజు ఈ యొక్క సాయి సిరిడి సాయి బహుగళ లక్ష మహా ఆరతి గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సాయి భక్తులు కూడా సమావేశపరిచి ఈ కార్యక్రమ ఉద్దేశం గురించి వాళ్ళకి చక్కగా వివరించడం జరిగింది వారు కూడా అనేక సిరిడి సాయిబాబా మందిరాలు వారు చాలా నిర్వాహకులందరూ కూడా రాష్ట్రం నలుమూల నుంచి అక్కడికి రావడం జరిగింది వారికి ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా చెప్పి దీనికి ఒక గొప్ప బ్రహ్మాండమైన పెద్ద సభావేదిక స్థలం కావాలి కాబట్టి జిల్లా కేంద్రం గుంటూరు నగరంలో బ్రహ్మానందిరెడ్డి స్టేడియంలో వేదిక ఏర్పాటు చేశాం ఈ యొక్క ఏర్పాట్లు చాలా అత్యంత వైభవంగా కొన్ని లక్షల రూపాయలు హెచ్చించి ఈ బహున్నతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇది సాక్షాత్తు సాయినాథుడి యొక్క అనుగ్రహం కృపతోనే ఈ యొక్క కార్యక్రమం జ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా మకరత లింగానికి అహోరుద్ర పారాయణలతో ఇరవై నాలుగు గంటల పాటు పుణ్యనది జలాలతో అభిషేకం చేయడం తర్వాత శతసహస్ర రుద్ర మహాలింగంతో పాటు పదకొండు కోట్ల ఒత్తులతో ఒక గొప్ప దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో ఒక విశేష తర్వాత అన్న మహాసంతర్పణ కూడా జరిగింది తర్వాత విద్యార్థుల చేత ధర్మజ్యోతి అనే కార్యక్రమం ర్యాలీగా నిర్వహించి సాయితత్వాన్ని ప్రచారం చేయడం తర్వాత లక్ష దీపాలతో సాయి భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఆరతిని బాబావారికి మహాసంధ్య ఆరతిని ఎంతో కన్నుల పండుగ ఇవ్వడం తర్వాత సర్పదోష నివారణకు ఒక గొప్ప విశ్వశాంతి జ్ఞానం కూడా నిర్వహించడం వేద పండితుల చేత వీటితో పాటు ప్రధానంగా చాలామంది పీఠాధిపతుల్ని ఆహ్వానించి వారి యొక్క వారి యొక్క ఆధ్యాత్మిక అనుగ్రహ భాషాన్ని అందించడం ఈ యొక్క కార్యక్రమం విశిష్టత ఈ యొక్క కార్యక్రమం గురించి దాదాపు ఒక నలభై రోజుల పాటు చాలా కసరత్తు చేసి దే దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది తత్వ ప్రచారకుల్ని సాయి తత్వ మందిర నిర్వాహకుల్ని వారందరికీ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని వారికి పంపించడం అందించడం అనేది చాలా ఈ సాయి భక్త సాయి భక్త అగ్రగన్యైనటువంటి ఆలూరి గోపాలరావు గారు తర్వాత రగారావు గారు సాయి శ్రీనివాస్ గారు ఆదిపూడి సాయిరావు గారు ప్లస్ దీనికి నేను ప్రచారకర్తగా ఉన్నటువంటి నేను అందరం కలిసి సామూహికంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది చాలా అనేక రకాల దేవతామూర్తుల్ని ఆ యొక్క ప్రాజ్ఞావనానికి తీసుకొచ్చి అక్కడే అక్కడ సకల దేవతాలు అక్కడ ఒక మామూలుగా వైకుంఠం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది కైలాసం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అమ్మవారి యొక్క ఆలయం ఇక్కడే ఉంది అనేటటువంటి రీతిలో మణిదీపం ఇట్లాగా యజ్నేశ్వరుడు అనేక రకాల ప్రతిభలు కృష్ణుడు బృందావనం ఇక్కడే ఉందని తెలిపించేలాగా చక్కటి ఆ విగ్రహాలని అక్కడ ఏర్పాటు చేయడం తర్వాత వచ్చినటువంటి లక్ష మందికి కూడా ఈ యొక్క ప్రమిదల్ని ఒత్తుల్ని తర్వాత దీపారాధన నూనెని ఇవ్వడం ఒకేసారి ఒక దేదీప్యమానంగా ఆ ప్రాంగణం అంతా కూడా భక్తులతో మారుపోయి నిండిపోయింది ఆ యొక్క ప్రాంగణంలో లైట్ల కాంతులతో ఆ చీకట్లో ఒక్కసారిగా లక్ష మంది భక్తులు ఈ యొక్క దీపాలను వెలిగించడం ఆ దీపాలను వెలిగించినాక సాక్షాత్తు ఈ యొక్క సంధ్యాహారతిని మనం షిరిడి నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అర్చకులు తర్వాత ఆ సంస్థాన కమిటీ మెంబర్ వారు అక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం నిజంగా అదృష్టం అటు అదేవిధంగా ఈ యొక్క బహుళ సంధ్యా బహుళ హారతికి దాదాపు అనేక మంది పీఠాధిపతులు విచ్చేశారు పీఠాధిపతులు వేద పండితులు సాయుతత్వ ప్రచారకులు కూడా వచ్చేసి ఈ కార్య కార్యక్రమాన్ని ఎంతో శోభాయమానంగా కోలాహలంగా కన్నులు పండగగా నిర్వహించడం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా ఆద్యంతం భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో హరహరత హరహర మహదేవారి శివురి యొక్క శివనామ స్మరణంతో పాటు సాయిబాబా స్మృతిని గుర్తు చేసుకుంటూ సాయి హారతని ఎంత రమ్యంగా ఎంత అద్భుతంగా వారు ఆలపించడం ఒకేసారి ఈ యొక్క లక్ష దీ లక్ష మంది దీపారాధన చేసి వారి యొక్క బహుగళంతో ఈ ఆరాధనని ఈ యొక్క సహారతని వారు పాడతో నిజంగా ఎంత అద్భుతంగా ఎంత కనులు పండుగ ఉందో నేను మర్చిపోలేని మహా ఒక మధురానుభూతిగా నా జీవితంలో మిగిలిపోయింది అదేవిధంగా చాలాగా చాలామంది మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశ విదేశాల నుంచి కూడా సాహితత్వ ప్రచారకులు చేశారు తర్వాత చాలామంది వివిధ రకాల ప్రతిష్టాత్మకమైనటువంటి పీఠాధిపతులు కూడా వచ్చి తమ యొక్క ఆధ్యాత్మికమైన అమూల్యమైనటువంటి సందేశాలని వారికి భక్తులకి అందించే ప్రయత్నం చేశారు చాలా గొప్పగా కోలాహలంగా ఆ యొక్క కార్తీక మాసంలో ఇది రెండు వేల పదిహేను సంవత్సరము తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం అంటే ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటలకి జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈ యొక్క అత్యంత వైభవమైనటువంటి ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం చూడడానికి అసలు రెండు కళ్ళు కూడా సరిపోవు అటువంటి కార్యక్రమం చేయాలని కూడా కొన్ని లక్షలతో కూడినటువంటి వ్యయం ఆ లక్షల రూపాయలు భక్తుల నుంచి చందాల విరాళు రాయిన రానప్పటికీ కూడా చాలా బహుభారంతో సాయి అంకిత భక్తులు శ్రీనివాసు గారు దీనికి సారథ్యం వహించి వ్యయ ప్రయాసలు కుర్చి ఈ మహోన్నతమైన ఆధ్యాత్మిక శోభ శోభాయమైనటువంటి జీవితంలో చాలా అద్భుతంగా నిర్వహించే ఇటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఆయన కష్టపడి భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమంలో నేను ప్రధా ప్రధాన భాగస్వాములుగా ఉండి ఆయన సహాయకారిగా ఉండి ఆ యొక్క ఈ ఆధ్యాంతము ఈ కార్యక్రమానికి నేను ఆనందపడటం నా జీవితంలో గొప్ప మధురానితి అనుభూతిగా భావిస్తూ ఇటువంటి సాయి తత్వ యొక్క ఆనందాన్ని ప్రచారాన్ని బాబా వారు నాకు నిజంగా దత్తప్రభు కలిగించడం వారి 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 కృపమే వారి ఎన్నో జన్మల పూణ్య పూర్వపుణ్యముల బలము అదృష్టం ఉంటే కానీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం భాగ్యం ఉండదు ఈ యొక్క మధురమైనటువంటి ఈ సాయి ఈ యొక్క బహుగడ లక్ష మహాసంధ్యా ఆరతి కార్యక్రమాన్ని నిర్వహించడం మర్చిపోవని అనుభూతిగా నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో అనుగ్రహించినటువంటి ఆ దత్తప్రభు సాయినాథుని యొక్క అపార కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో కలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనం సుఖినబంతు వంశీ సాయిరా